టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాలేవి గతేడాది రిలీజ్ కాలేదన్న సంగతి అందరికి తెలిసిందే. ఇకపోతే చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్కు గౌరవ డాక్టర్ అందించగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. యూనివర్సిటీ స్థానకోత్సవానికి ముఖ్యతగా రామ్ చరణ్ హాజరు కావడంతో పాటు డాక్టరేట్ను అందుకోవడం జరిగింది. రామ్ చరణ్ కళారంగానికి విశేష సేవలు అందించడంతో ఆయన ఈ గౌరవం దక్కింది. వేల్స్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ నచ్చిందంటే మా అమ్మ నమ్మలేదని ఇంతమంది గ్రాడ్యుయేట్స్ మధ్యలో నిల్చడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ గౌరవం నా ఫ్యాన్స్ దర్శక నిర్మాతలదని నా తోటి నటినట్లుందని చరణ్ పేర్కొన్నారు. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమా కోసం శంకర్ చాలా కష్టపడ్డారని, ఈ సినిమా పొట్టుకలు తెరలని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. 5 భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తామని రామ్ చరణ్ తెలిపారు. మరోవైపు రామ్ చరణ్కి గౌరవ డాక్టరేట్ అందడంలో ఇప్పటికే టాలీవుడ్లోని ప్రేక్షకులు మరియు సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలో ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి గౌరవ డాక్టరేట్ అవడంతో ఇతర ఇండస్ట్రీ నటీనటులు స్పందిస్తూ ఉన్నారు. తాజాగా నటుడు మోహన్ లాల్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి ఒక అరుదైన గౌరవం దక్కింది. గొప్ప నటుడు ఆయన, మెగాస్టార్ నటవారసుడిగా ఆయన్నే మించిపోయారు రామ్ చరణ్ అంటున్నారట మోహన్ లాల్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ.